హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మనం వంకాయ దమ్ బిర్యానీ ఎట్లా చేయాలో చూద్దాము ఫస్ట్ మనము మిక్సీ జార్ తీసేసుకొని ఒక అంగుళం దాల్చిన చెక్క అండ్ లవంగాలు ఒక నాలుగు యాలక్కాయలు ఒక రెండు రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు గ్రీన్ చిల్లీ రెండు రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అండ్ సాల్ట్ తగినంత వేసుకోవాలి మొత్తం కర్రీకి సరిపడా నేను ఇక్కడే వేస్తున్నాను సాల్ట్ సో ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ పసుపు పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట సో ఇవన్నీ కూడా మంచిగా వాటర్ వేయకుండా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి సో ఇదంతా కూడా ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలన్నమాట ఈ పౌడర్ అంతా తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టేసుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని పొడవుగా ఇట్లా కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మరి ఎక్కువ వేగితే మాడిపోతాయి సో ఇంకొక బౌల్ తీసేసుకొని వాటర్ వేసుకొని సాల్ట్ వేసేసుకొని మనం ఇట్లా వంకాయలు ఏ వంకాయలైనా తీసుకోవచ్చు గ్రీన్ వైనా తీసుకోవచ్చు ఇట్లా బ్లాక్ అయినా తీసుకోవచ్చు ఏవైనా తీసుకోవచ్చు సో మనం వెనకాల మన తొడియం కొంచెం తీసేసుకొని ఇట్లా నాలుగు భాగాలుగా చీల్ చేసుకొని దాంట్లో పుచ్చులు ఉన్నాయేమో చూసుకొని ఆ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేసుకుంటే మనకి చేదు రాదనమాట ఎంతసేపు ఉన్నా కూడా మనకు వంకాయలు అనేది చేదు రాదు సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేగిపోయినాయి కదా తీసి పక్కన పెట్టేసుకుందాము మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మొత్తం ఆ ఆయిల్ అంతా ఆ పౌడర్ మంచిగా పట్టేటట్టు ఇట్లా ముద్దగా రావాలన్నమాట అట్లా మంచిగా కలుపుకోవాలి మొత్తం కూడా సో కలుపుకున్న తర్వాత చూసారు ఇట్లా ముద్దగా రావాలి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు దాంట్లో మంచిగా స్టఫ్ చేసుకోవాలి పౌడర్ అంతా ఫుల్గా వంకాయ ఫుల్గా స్టఫ్ చేసి పెట్టుకోవాలన్నమాట నిండుగా కింద పడిపోకుండా ఇట్లా నీట్గా స్టఫ్ చేసి గట్టిగా అదుముకొని పెట్టేసుకోవాలి సో పెట్టేసుకొని అవన్నీ కూడా ఇట్లా అరేంజ్ చేసి పెట్టుకోవాలన్నమాట మిగిలిన పౌడర్ అట్లానే పక్కన పెట్టేసుకోవాలి మనము సో ఈ విధంగా వంకాయలు అన్నీ కూడా స్టఫ్ చేసి పెట్టేసుకోవాలి స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని వంకాయలు అన్నీ ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట నీట్గా ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి అన్నీ ఒకసారి వేసేసుకున్నామంటే ఆ పౌడర్ అంతా బయటకు వచ్చేస్తుంది సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకొని లైట్గా కలుపుకోవాలన్నమాట గబగబా కలిపేసామంటే మొత్తం అవంతా కూడా పౌడర్ బయటకు వచ్చేస్తుంది సో ఇట్లా మంచిగా మూత పెట్టేసి సిమ్లా పెట్టామంటే మగ్గిపోతాయి అనమాట మనం ఇందాక చేసుకునే పౌడర్ ఉంది కదా దాంట్లోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆ పౌడర్ పెరుగులో మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వంకాయలు మగ్గినా లేదో చూద్దాం ఒకసారి మోతీసి సో వంకాయలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయినాయి అనమాట సో ఇట్లా తిప్పేసుకున్న తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా దాంట్లో వేసేసుకొని మెల్లిగా తిప్పుకోవాలన్నమాట ఎక్కువ కలిపేసామంటే అవి చితికిపోతాయి సో కొత్తిమీర కూడా సన్న కట్ చేసేసి దాంట్లో వేసేసుకోవాలన్నమాట సో మనం పెరుగు పౌడర్ లో కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా దాంట్లో వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట పైన పైన ఎక్కువ కాకుండా మామూలుగా కలుపుకోవాలి ఇప్పుడు మనం రైస్ వండుకుందాము ఒక బౌల్ పెట్టేసుకొని స్టవ్ మీద వాటర్ పెట్టేసుకొని దాంట్లో లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు సాజీరా పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలన్నమాట సో ఆల్రెడీ నేను రైస్ వన్ అవర్ ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట నేను బాస్మతి రైస్ తోటి చేయట్లేదు మామూలు రైస్ తోటే చేస్తున్నాను బాస్మతి రైస్ అయినా ఏ రైస్ అయినా కూడా వన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి సో ఇవి వా వాటర్ తెల్లేటప్పుడు ఆ వా బియ్యం రైస్ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా అదంతా దాంట్లో వేసేసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వాటర్ అంతా తీసేసేయాలన్నమాట సో మనం ఈ దేంట్లో వండుకుంటామో ఆ బౌల్ పెట్టేసుకొని అడుగునే నెయ్యి అంతా పట్టించేసుకొని ఫస్ట్ మనం లేయర్ లేయర్గా వేసుకుందాము ఫస్ట్ వన్ లేయర్ అంతా రైస్ వేసేసుకుందాము ఆ రైస్ వేసుకున్న తర్వాత మంచి ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద మనం వంకాయ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా అదంతా కూడా దా అట్లా వేసేసుకోవాలి అంతా వేసుకోవద్దు కొంచెం కొంచెం వేసేసుకోవాలి సో దాన్ని కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన కొత్తిమీర వేసేసుకోవాలి సో కొత్తిమీర వేసుకున్న తర్వాత దాని మీద ఇంకొక లేయర్ మళ్ళీ రైస్ వేసుకోవాలి సో ఆ రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కూడా మంచిగా సపరేట్గా స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద మళ్ళీ ఇంకొంచెం వంకాయ ఆ సూపు అదంతా కూడా వేసేసుకొని మంచిగా దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ దానిపైన ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకొని దాని మీద మళ్ళీ రైస్ వేసేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొత్తిమీర వేసేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ గీ వేసేసుకొని నేను ఫుడ్ కలర్ వేసాను మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే కుంకుంపు పాలల్లో నానపెట్టేసుకొని అది కూడా వేసేసుకోవచ్చు వేసేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ఒక ట్వంటీ మినిట్స్ మూత తీయకుండా అట్లానే పెట్టామంటే మనకి వంకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది యాక్చువల్గా నేను ఇది అనంతపూర్లో వివాహ భోజనం రెస్టారెంట్లో ట్రై చేశాను నాకు టేస్ట్ చాలా బాగా నచ్చిందనమాట సరే మనం ఎందుకు ఇంట్లో ట్రై చేయకూడదు అనేసి మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ట్రై చేశాను నాకు ఆల్మోస్ట్ ఆ రెస్టారెంట్లో చేసినట్టే అనిపించింది అనమాట టేస్ట్ మాత్రము చాలా బాగా నచ్చింది ఇద్దరం కూడా బాగా కొమ్ముకున్నాము దీంట్లో ఏం కాంబినేషన్ అవసరం లేదు పెరుగు పచ్చడి ఉంటే చాలనమాట హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇది మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇంట్లోనే బయట ఎక్కడా వెళ్లకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా చక్కగా హ్యాపీగా అంటే స్పెషల్గా ఉంటుందన్నమాట మన వెజ్ బిర్యానీలు అండ్ ఇవన్నీ చేస్తే కామనే ఇది వెరైటీగా ఉంటుంది కదా సో మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఇంటికోసం రిలేటివ్స్కి కానీ వచ్చినప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం